శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో ఇష్టానుసారంగా దైవ దర్శనం కల్పిస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆలయ కార్యనిర్వహణ అధికారికి వినతి పత్రం అందజేశారు. నియమ నిబంధనలు కాపాడకుండా విఐపీల పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా ఖండించారు. మరోసారి దేవాలయ విధి విధానాలను పాటించకుండా ఇలాంటి చర్యలు జరిగితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, రేగుల మల్లికార్జున్, బండా మల్లేశం, రేగుల సంతోష్ బాబు, సంటి మహేష్, గుడిసెల శ్రీనివాస్, కోల కృష్ణస్వామి, ఎర్రం నరసయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ఏడీసీ గారు సాక్షాత్ వస్తే నిశి పూజ ఎట్లా కూర్చుని పెడతారు సార్? మీ ఎంప్లాయీస్ ఇదే విధానం హత్యకు చేసే పూజల మీ ఏడీసీ గారిని కూర్చున్నట్టు ప్రమాణం చేసిపోయిన రాజశేఖర స్వామి దేవుని మీద. ఇప్పుడు మీరు పెట్టిన నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పుకోవాలి? మీరు మేము ఉల్లంఘిస్తే మమ్మల్ని కొంచెం చేయాలి? అటువంటిది ఉంటాయింది ఇది ప్రదక్ష పూజ టైంలో 5:30 దేవాలయం క్లోజ్ చేయాలి. ఆ దేవాలయం క్లోజ్ చేయకుండా 6 దర్శనానికి తీసుకెళ్తారు. అడిగితే ఏమంటే 5:30 వస్తుందని చెప్తా ఉన్నారు. ఆ సీసీ ఫుటేజ్ లేదు, ఎన్ని గంటలకు వచ్చినో తెలుస్తుంది. చేసిన తప్పుకు అబద్ధం ఆడు, ఆ అబద్ధం ఆడే ఇంకోదాన్ని అబద్ధం కట్టుకున్నాం. మొన్న కూడా దేవాదాయ ఆఫీసర్ ఆ శ్రీనివాసరావు గారు వస్తే నిశ్చి పూజ తీసుకుని కూర్చుని పెడతారు. దేవాదాయ కమిషనర్ గైడ్లైన్స్ ఇచ్చారు, కేవలం ఆ పూజకు తప్ప అర్చకులు తప్పితే మార్నింగ్ డ్యూటీలో కూడా ఆ దర్శనానికి వెళ్ళడానికి వీళ్ళే అని వీళ్ళే గైడ్లైన్స్ ఇచ్చారు. మేము చెప్పలే, మరి ఈ విధంగా విచ్చినట్టు వ్యవహరిస్తే మేము కూడా దేవాలయాన్ని కాపాడే ఆలోచనతోని ధర్మాన్ని కాపాడే ఆలోచనతో పనిచేస్తున్నాం. నిజంగా కూడా మరి ఇట్లా చేసినట్టయితే మేము కూడా 10 మందిని పట్టుకొచ్చి ఊరు గ్రామస్తులు అందరూ కూడా దర్శనానికి పట్టుకొస్తున్నాయి 6 గంటలకి. అది చాలాగా కాదు, ఓ సిస్టమ్ దెబ్బతినా దాని ఆలోచన కొద్ది పనిచేస్తే దాన్ని కేవలం బలహీనతగా గుర్తిస్తే మాత్రం చాలా పరిస్థితులు దారుణంగా ఎదురైతే కనుక మరొకసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండడం మేము కోరుతా ఉన్నాం.